మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య పోటీ ఈనాటిది కాదు. ఈ స్టార్ హీరోలు ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద పోటీ ఓ స్థాయిలో ఉంటుంది. ఇద్దరి హీరోల అభిమానులు పోటాపోటీగా బ్యానర్లు కడతారు, హడావుడి చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందడంతో ఇంటర్నెట్లో తిట్టుకుంటున్నారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ సంక్రాంతి పండుగ సందర్భంగా చిరు బాలయ్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి ఒక రోజు తేడాతో వచ్చే నెల విడుదలవుతున్నాయి. సంక్రాంతికి ఈ ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు వస్తూ ఉండడంతో ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ను కొంతమంది సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. ఎవరి సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది, ఎవరికి ఎక్కువ బజ్ ఉంది అని కొందరు సోషల్ మీడియాలో లెక్కలేస్తున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చిరు బాలయ్య ఫ్యాన్స్ మాటలు తూటాలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ తన యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. గీతా కృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆయన ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో చిరు బాలయ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇద్దరు సినిమాలో ఒకేసారి విడుదల అవుతూ ఉండడంలో ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడుగుతున్నారని, అసలు ఇదేం ప్రశ్న అంటూ మండిపడిన గీతా కృష్ణ ఆ తర్వాత తన నిర్ణయం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు గొప్ప ఏంట్రా స్టూపిడ్ ఫెలో, చిరంజీవి ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న నటుడు, మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం, ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని వచ్చినోడు బాలకృష్ణ. చిరంజీవి స్థాయికి బాలకృష్ణ ఎప్పటికీ చేరుకోలేడు. ఈ మధ్యన జై బాలయ్య అనే మూమెంట్ ఎందుకొచ్చింది, వాడెవడో డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి, దాని తర్వాత అందరూ కలిసి కాలరెత్తేస్తున్నారు. నేను ఫ్యాన్స్ కు చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నాను, చిరంజీవిని ఎవరు బీట్ చేయలేరు. బాలకృష్ణకు కొంతకాలం నడుస్తుంది, అతని సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వలేదని, వాడెవడో ప్రొడ్యూసర్ ఆత్మహత్య కూడా చేసుకోబోయాడు అని గీతా కృష్ణ వ్యాఖ్యానించారు. వాళ్ళు తమకు ఏదైనా మైలేజ్ ఇస్తుందో అంచనా వేసుకుని బాలకృష్ణను పిలిచారని, అది వర్కౌట్ అయిందని, టైం బాగుంటే అంతా బాగా జరుగుతుందని గీతా కృష్ణ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే బాలయ్య అభిమానులను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి కన్నా బాలకృష్ణ సినిమాలు బాగా ఆడాయి, అలాగే అన్స్టాపబుల్ షో సూపర్ హిట్ అయింది. దీంతో తమ హీరో గొప్ప అని సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు కౌంటర్ ఇచ్చేందుకే గీతా కృష్ణ ఇలా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఈయనపై ఇప్పుడు నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం.